బావా చెప్పరా. బావా ఇంటికొచ్చావా? ఇప్పుడే తాగిందంతా దిగుతుంది. బావా రేపు ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ ఉందిరా. మనం చదివిందేంటి, వెళ్ళే ఇంటర్వ్యూ ఏంటి? బీటెక్ మజాకా, రేపు మార్నింగ్ నన్ను పికప్ చేసుకోరా. నువ్వు ఫోన్ పెట్టేస్తే అదే పనిలో ఉంటా. చెప్పరా బావా, ప్రపంచానికి కొడుకుతో ఎప్పుడో కూసింది, టైం అవుతుందిరా బాబు, త్వరగా రెడీ అవ్వరా. ఒక అరగంటలో అక్కడ ఉంటా. వచ్చాక నీ పని చెప్తా. బావా ఇంతకీ మనం సెలెక్ట్ అవుతా ఉంటావా? ఇంకా లోపలికే వెళ్ళలేదు, నీ డౌట్లు ఏంట్రా యదవా? బ్రేకప్. హలో, ఇంటర్వ్యూలో ఉన్నాను, అర్థం చేసుకో. భయ్యా ఒక్క నిమిషం, మళ్ళీ వస్తా. చూసావారా, ఈ కాలం అమ్మాయిలు చేయబట్టి సగం జీతం సంకనాగిపోతుంది. నీకు సరైన అమ్మాయి తగిలితే తెలుస్తుందిరా. మిస్టర్ రిషి, టేక్ యువర్ సీట్. సార్, ఈ జాబ్కి సర్టిఫికెట్స్ అవసరం లేదు, రాతలు కాదు, చేతలు మాట్లాడాలి. సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం చెప్పు. జీతం గురించి రెండు ముక్కల్లో చెప్పు. జీవితం న్యూటన్ సెకండ్ లా లాంటిది. ఏంటి? క్వశ్చన్ లేనిదే ఆన్సర్ లేదు, దూకితే గాని లోతు తెలియదు అనేది ఎంత నిజమో ఈ న్యూటన్ లా జీవితం కూడా అంతే. ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ మన మీదకు వస్తే కానీ జీవితం అనే బండి ముందుకు కదలదు, అది కష్టమైనా సుఖమైనా. ఓకే, ఈ జాబ్ని ఎందుకు ఇవ్వాలి? మనిషి సమస్యలు అనేవి ఎదురొచ్చే బాణాల్లాంటివి, వాటిని ఎదుర్కోవాలి లేదంటే పక్కకి తప్పుకోవాలి. వాటిని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. డైలాగులు బాగానే చెప్తున్నావే. ఒక తప్పుని తప్పని చెప్పినందుకు నన్ను తప్పు పట్టారు. ఇలాంటి తప్పులు జరగకుండా ఈ మీడియా రూపంలో వాళ్ళ తప్పులు సరిచేద్దామని నేను తప్పుకోకుండా ఈ జాబ్కి వచ్చాను సార్. మాటల్లో కాదు చేతల్లో చూయించు. నీకు టాస్క్ ఇస్తాను, చేసి చూయించు. ఈ జాబ్ నీకే, రేపు వచ్చి కలువు. థ్యాంక్ యూ సార్. బావా టెక్నికలా నాన్ టెక్నికలా? ప్రాక్టికల్ రా, వెళ్ళు. మే ఐ గెట్ ఇన్ సార్? శాల్తీ బాగానే ఉన్నాడే,
ఈ జాబ్ నీకెందుకు ఇవ్వాలి? ఒక మహాత్మాగాంధీ, ఒక నెహ్రూ అలాంటి గొప్ప గొప్ప వాళ్ళని తయారు చేద్దాం అనుకుంటున్నాను. రేపు వచ్చి ఒకసారి కలవండి. థ్యాంక్ యూ సార్. ఏంటి బావా మళ్ళీ ఇంటర్వ్యూకి రమ్మన్నాడు? బావా దిగరా దిగు. ఏమైందిరా ఇంత సడన్గా ఇక్కడ ఆపావు? హలో. వాట్? మీతో ఒక 5 మినిట్స్ స్పెండ్ చేయొచ్చా? ఐ మీన్ సారీ, అదే మాట్లాడాలి. బట్ వై? ఒక సాటి ఇండియన్గా అడుగుతున్నాను, ప్లీజ్. నో వే. చూసారా, ఇంగ్లీష్లో నోవే అంటే తెలుగులో అవునని అర్థం. అవును, అప్పటి నుంచి చూస్తున్నాను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు. నువ్వు ఇంగ్లీష్ మీడియమా? అసలు మ్యాటర్లోకి రా. ఓ, తెలుగేనా? ఐ లవ్ యూ. ఎక్స్పెక్ట్ చేసా? నన్ను చూసి గంట అవ్వలేదు, అప్పుడే గంట కొడుతున్నావా? నిజం చెప్పనా? లేదు, డైరెక్టర్ చెప్పిన డైలాగ్స్ చెప్పు. ఏ హాస్యం! ఫస్ట్ నేను చూడగానే అంటార్క్టికాలో హాట్ వాటర్తో స్నానం చేసినట్టు, సహారా డెజర్ట్లో సమోసా కాదు ఐస్ క్రీమ్ తిన్నట్టుంది. ఇది వింటుంటే నాకు చెవుడొచ్చేలా ఉంది. చూడు మిస్టర్, ప్రేమ ప్రాణం ఒకేసారి పుడుతుంది. ఈ మధ్యలో వచ్చే లవ్ అట్రాక్షన్కి నేను పడను. అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న గ్యారంటీ ఏంటి? వారంటీ గ్యారంటీ ఇవ్వడానికి ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన ఐటెం కాదు, మై ట్రూ లవ్. సాగొడుతున్నాడు. ఏవి చెప్పు. ఏంటి ఇప్పుడే లేచావా? కమ్ సూన్, ఐఎమ్ వెయిటింగ్. వస్తున్నా. ఏదేదో ఏదో ఏదలోనా అందంగా చేరినదే, ఏవేవో ఏవో కథలోనా మెల్లంగా వాలినవే. ఇలా నీతో కలిసిన మనసున సంతోషాలు అలై ఎగిసే చెలిన బిజీ వస్తుంది. అమ్మాయి మైకల్లో పడితే ఇలానే ఉంటారు. పిన్నెల్లో గుండెల్లో నీ వల్లే హాయే, కన్నుల్లో కవ్వింతలాయే, మాటల్లో రాగాలే చల్లంగా తాకే, నీ వల్లే ఈ వింత మాయే. సారీ రిషి. ఏమైంది బేబీ?
ఇది వినడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ తప్పదు. ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? లెట్స్ బ్రేకప్ రిషి. ఈ నైట్కి మేము బెంగళూరు షిఫ్ట్ అవుతున్నాం. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. నాకోసం ఇంట్లో వాళ్ళని ఎదిరిస్తా అన్నావు? అలా కాదు రిషి. ఏది కాదు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే మీ పేరెంట్స్ నొప్పించి నిన్ను తీసుకెళ్తా. అలా జరగదు రిషి, మా డాడీ నన్ను చంపేస్తారు. అయితే నేనే బక్రా అంటావా? చూడు బేబీ, నీకోసం బెంగళూరుకే కాదు బంగాళాఖాతంకైనా రెడీ. ఐఎమ్ సారీ రా. బేబీ బేబీ, హలో హలో హలో. వీడేంటి, ఇంకా లేవలేదా? బావా బా, ఏంటి లేపినా లేవట్లేదు? ఒరే బావా, అమ్మాయి అనుకున్న ఆఖరికి పిల్స్ కూడా హ్యాండ్ ఇచ్చాయా? బావా, రాత్రి దాగింది ఇంకా తెగలేదా? రేయ్, నేను ఇంత బాధపడుతుంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? బావా, కొంచెం తెలుగులో మాట్లాడతావా? రేయ్, రెండు రోజుల నుంచి నీ ఫోన్ లేకుండా ఆ అమ్మాయి వెనకాల తిరుగుతుంటే ఏంట్రా నువ్వు? అమ్మాయి ఏంట్రా హాస్యం? ఒక్కసారి ఇట్రా ఇల్లరా అప్ప. బావా, కొడితే కొట్టినావు కానీ అసలు ఈ అమ్మాయి కూడా ఏందిరా? ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఆ అమ్మాయిని మర్చిపోవడానికి తను ఎవరో తెలియనట్టు నటిస్తున్నావు. అసలు ఈ నటించడా లేదో జీవించడా లేదో నాకైతే ఏం అర్థం కావట్లేదురా. నెక్స్ట్ టైం నుంచి బ్రాండ్ మారుద్దాం రా బావా. అసలు ఈ అమ్మాయి కూడా ఏందిరా? అత్తారింటికి దారే సినిమా చూశాక పవన్ కళ్యాణ్కి నదియా ఏమవుతుంది అన్నట్టుంది. జనవరి 2nd రోజు ఇంటర్వ్యూ అయిపోయాక నిన్ను రోడ్డు మీద వదిలేసి నేను తనతో వెళ్ళిపోయాను కదా, అప్పుడు ఏం జరిగిందంటే, అలా తను బ్రేకప్ చెప్పాక రూమ్కి వచ్చి పిల్స్ మింగారా? ఛీ, అవి కూడా హ్యాండ్ ఇచ్చాయి. బావా, నేను చెప్పేదో 2 నిమిషాలు ఇండ్రా. తను గురించి ఇంకేం చెప్పకరా. ముయ్, నువ్వు అనుకుంటున్నట్టు ఇంటర్వ్యూ 2nd జరిగింది, అది నిన్ననే. ఇంకోటి ఏంటంటే నువ్వు నన్ను మధ్యలో డ్రాప్ చేయలే. మనిద్దరం కలిసి ఫుల్గా దాయిన తర్వాత నేను నిన్ను డ్రాప్ చేసిన. ఒకసారి అటు చూడు బావా, మందేద్దామా? ఓకే బావా, హాఫా ఫుల్లా? ఫుల్ తీసుకురారా.
నీకు మార్నింగ్ కూడా ఫోన్ చేసిన, నువ్వు లిఫ్ట్ చేయకపోవడం వల్ల నేను డైరెక్ట్గా ఫ్లాట్కి వచ్చేసిన. ఇది జరిగింది. నేను నమ్మనురా, కావాలంటే కాల్లోకి చూడు. మరి క్యాలెండర్ చింపాను, టిఫిన్ తిన్నాను. సెకండ్ ఏంట్రా, మరీ ఎక్కువదా అయినా ఇలాంటి కళ్ళే వస్తాయరా. మరి నీ జుట్టు ఏంట్రా అంత పెరిగింది? చెప్పానుగా, నువ్వు ఇంకా ఊహించుకుంటున్నావు. ఒకసారి నిజానికి రా, అటు చూడు. బాబ్రే, ఇదంతా కలనా? ఈ మైకున్లో ఆ పిల్స్ మింగునుంటే నిజంగానే పోయేటుండు కదరా. సరే కానీ ఇంటర్వ్యూకి టైం అయింది, పోదందా. ఇంకా ఈ వెయిటింగ్ ఏంట్రా? కల్లో అమ్మాయిని ఇక్కడే చూశానురా. ఇక్కన్నా? బావా, అనుభవం లేకుండా చెప్తున్నా. అమ్మాయితో లవ్వు, బాడీలో కొవ్వు రెండు ఆరోగ్యానికి హానికరం రా. రే, నాకు తను కావాలనిపిస్తుందిరా. ఏలియన్ కావాలంటే పక్క గ్రహం నుంచైనా తీసుకురావచ్చురా, కానీ లేని అమ్మాయిని మాత్రం స్వర్గం నుంచి కూడా తీసుకురాలేం. రే, మోడీకి పెళ్ళయిందని చెప్పి నమ్ముతా గానీ ఆ అమ్మాయి లేదంటే నమ్మలేకపోతున్నాను రా. బావా, డైలాగ్ చాలా చెత్తగా ఉందిరా. హలో హలో, స్టాప్ స్టాప్. ఏం, పెట్రోల్ అయిపోయిందా? అవును, నన్ను గుర్తుపట్టలేదా? నువ్వేమైనా కేసీఆరా కేటీఆరా గుర్తుపట్టనీకి? అయినా నువ్వు ఎలా గుర్తుపడతావులే, అదంతా నైట్ మేర్ కదా. అవును, సరే గానీ ఐ లవ్ యూ. చెప్పు తెగుద్ది. కోటీలో కొంటే అలాగే తెగుద్ది. నీతో మాట్లాడే వేస్ట్ గానీ. ఓయ్, నువ్వు నా కల్లో కంటే బయటే అందంగా ఉన్నావు. దేవుడా, ఈ బ్యాచులర్ లైఫ్ కామలే కానీ ఫుల్ స్టాప్ లేదా? ఏవేవో ఏవో కథలో నా మెల్లంగా మనసు సంతోషాలు అనేహల మాటున ఉల్లాసాలే భూయలలో